తూతు మంత్రంగా ఐదేళ్లు పట్టించుకోకుండా తమ హయాంలో రాని ఆరవ బడ్జెట్ లో తమ హయాంలో రాని ఆరవ బడ్జెట్ సమావేశంలో హడావిడిగా బీసీలను వెక్కిరిస్తూ పెట్టిన బిల్లు స్థానంలో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలోనే సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ.